గురుకుల డిఎల్జిఎల్ అప్లికేషన్ల స్వీకరణ గడువు ఇవాల్టితో ముగియనుంది. గత 3 రోజులుగా గురుకుల వెబ్సైట్ సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. డిఎల్జిఎల్కి అప్లై చేస్తే సర్వర్ సమస్య వస్తోందంటున్నారు. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని డిఎల్జిఎల్ దరఖాస్తు గడువు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, సర్వర్ డౌన్ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి జేఎల్డిఎల్ సంబంధించి నోటిఫికేషన్ గత నెల గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్లకు సంబంధించి. సో మొత్తము డిఎల్కు సంబంధించి 800 పైన పోస్టులు ఉంటే జేఎల్కు సంబంధించి 2000 పైన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎన్నడూ లేని విధంగా గతంలో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ను గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఓటీఆర్ అంటే టీఎస్పీఎస్సీ మాదిరిగానే ఇప్పుడు గురుకుల ఎగ్జామ్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అభ్యర్థులు రాయాలంటే ఖచ్చితంగా వన్ టైము రిజిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పి గురుకుల రిక్రూట్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి. కానీ మనము ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ బోర్డు ఎప్పుడైతే వెబ్సైట్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నిరుద్యోగులకు అభ్యర్థులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే రోజు 2 రోజులు 3 రోజుల పాటు ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ, అదేవిధంగా మిగిలినటువంటి సర్వర్లు ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వారి టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది మెయిన్గా గురుకుల రిక్రూట్మెంట్ అప్లై చేసుకునేటువంటి వెబ్సైట్. మనము ఒకసారి ఇక్కడ ఆన్లైన్కి సంబంధించి అప్లై ఆన్లైన్ నొక్కితే ఇది సైట్ ఇమీడియట్గా ఓపెన్ కావాలి. కానీ ఇట్లానే ఇది లోడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. ఒక్కొక్కసారి పంచైనటువంటి పరిస్థితి. చాలామంది అభ్యర్థులు గంటల తరబడి మీ సేవ ఈ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతూ అప్లికేషన్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి విషయం. అభ్యర్థులకు సంబంధించి వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇది లాగిన్ అనేది అవుతుంది. ఒకవేళ సైనప్ ఎవరైనా కొత్త అభ్యర్థులు ఉంటే వారు ఇక్కడ క్లిక్ చేసి సైనప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. ఒకవేళ పనిచేసినా చాలా స్లోగా వర్క్ చేస్తుందని చెప్పి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి మనకు చాలామంది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అధికారులకు కావచ్చు, ఈ దరఖాస్తు గడువు పెంచండి అని చెప్పి వాళ్ళు పదే పదే మొత్తుకుంటున్నా అభ్యర్థులు వారికి కనీసము రెస్పాండ్ కూడా కానటువంటి పరిస్థితి. ఇప్పుడు తీరా చూస్తే ఈరోజు అంటే ఇప్పుడు 5 గంటలకు యాక్చువల్గా అప్లికేషన్ గడువు ముగియాల్సి ఉండే, కానీ ఇప్పుడు 4:50కి అట్లా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనౌన్స్ చేసింది. రాత్రి ఈరోజు రాత్రి 11:59 వరకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్ స్వీకరిస్తామని చెప్పింది. వాస్తవానికి ఇంత పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా పనిచేస్తుంది, వెబ్సైట్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ టైం ఓటీఆర్ పెట్టారు, ఫస్ట్ టైము దరఖాస్తులు చేసుకుంటున్నారు కనుక వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇతర అధికారులు వ్యవహరించాలి. కానీ కనీసం వాళ్ళని కలిసే పరిస్థితిలో కూడా అధికారులు ఎక్కడ లేరు. ఎందుకంటే ఏళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి గురుకులానికి సంబంధించి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు లక్షలలో ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యము అటు టీఎస్పీఎస్సీ చూసినా ఇటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు చూసినా కళ్ళ కట్టినట్టుగా మనకు కనిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా వీరిప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి టైం. వన్స్ నోటిఫికేషన్ రాగానే చాలామంది నిరుద్యోగులు కానీ పరీక్షలు రాసే అభ్యర్థులు కానీ గ్రామాలను విడిచిపెట్టి సిటీకి వస్తారు, కోచింగ్ సెంటర్లలో ఉంటారు. కాకపోతే ఈ దరఖాస్తు చేసుకునేందుకే ఇంత టైం ఆన్లైన్లో పడితే ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తారు, ఎగ్జామ్లు ఎటువంటి తప్పులు దొరుకుతాయి, ఒకవేళ నిర్వహించిన జాగ్రత్తగా నిర్వహిస్తారా? ఎందుకంటే రాష్ట్రంలో వరుసగా పేపర్ల లీక్ తర్వాత ఏ పరీక్ష రిక్రూట్మెంట్కి సంబంధించి రాయాలన్నా నిరుద్యోగులలో ఒక గందరగోళ పరిస్థితి, ఒక కొంత భయానక పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి పేపర్లు లీక్ అయిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ఈ సర్వర్ ఇట్లా ఉంటే ఏ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కండక్ట్ చేసిన తర్వాత ఎట్లా నిర్వహిస్తారు, రిజల్ట్స్ ఎట్లా ఇస్తారు, ఇవన్నీ కూడా నిరుద్యోగులలో ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. కాకపోతే ఇప్పటికి కూడా అభ్యర్థులు చెప్తున్నది ఏంటంటే నైట్ 11:59 వరకు ఇస్తే సరిపోదు, ఎందుకంటే 3-4 డేస్ నుంచి ట్రై చేస్తున్నా ఒక్కొక్క అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి దాదాపు వారం రోజులు పట్టే పరిస్థితి ఉంది అని చెప్పి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో జరుగుతుంది అని చెప్పి నిరుద్యోగులు నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా
అయినా ఈ వెబ్‌సైట్ అనేది క్లారిటీగా పనిచేసే విధంగా కొంత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు 11:59 అంటే చాలా వరకు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా ఎర్రర్స్ చేసినా అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తారు. సో వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్ ను క్లియర్ గా పనిచేసే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా మనం దూసుకుపోతున్నామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా టీఎస్పీఎస్సీ ఓటీఆర్ లో మనం చూసాం చాలా వరకు సర్వర్ పని చేయలేదు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో కూడా జరుగుతున్నది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి టీఎస్పీఎస్సీ లేకుంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మీదనో వేసి చేతులు దులుపుకునే పని చేయకుండా ఖచ్చితంగా ఆ వెబ్సైట్స్ పనిచేస్తున్నాయా, అసలు ఆ వెబ్సైట్ అప్లై చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, దీంట్లోనైతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులోనైతే చాలా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నారు. వన్స్ ఫుల్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా డీటెయిల్స్ ఎంట్రీ చేయాలని చెప్పి వెబ్సైట్ అడగడంతో ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచే ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రిపరేషన్ కావాలా లేకపోతే ఇటు వెబ్సైట్ల ముందు కూర్చోవాలా, ఈ సేవా సెంటర్ల చుట్టూ తిరగాలని నిరుద్యోగులు కానీ అభ్యర్థులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ సర్వర్ ఎర్రర్స్ ప్రాబ్లమ్ను క్లియర్ చేసి ఒక ఏదైనా అధికారులు ఒక కన్సల్టెన్సీ లాంటిది కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ అక్కడ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు కానీ అభ్యర్థులకు ఉన్నటువంటి డౌట్స్ క్లియర్ చేయాలి అని చెప్పి చాలా వరకు అయితే అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సో 11:59 ఈరోజు నైట్ వరకు అయితే గడువు ఇచ్చారు. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా చెయ్యదా అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కాకపోతే చాలా వరకు అందరూ కోరుతున్నది ఏంటంటే ఇవ్వక నోటిఫికేషన్లు ఇచ్చారు కనుక ఈ దరఖాస్తు గడువును ఒక 3-4 రోజులు లేక మరొక 1 వారం రోజుల పాటు పెంచాలి. ఎందుకంటే చాలా వరకు అప్లై చేసుకోలేకపోయినామని చెప్పి అయితే ఈ గురుకులు జేఎల్డిఎల్ రాస్తున్నటువంటి అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ఏ రకంగా స్పందిస్తారు, మరి ప్రభుత్వం ఏమన్నా చొరవ తీసుకొని నిరుద్యోగులకు ఈ గడువును ఎక్స్టెండ్ చేస్తుందా లేకపోతే ఈ రోజే రాత్రి వెబ్సైట్ ను క్లోజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సాకేత్, రైట్, థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ విజయ్.